Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎస్ నేను గర్వంగానే చెప్తున్నాను. ఆ మాట నేను చెప్పటమే కాదు, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆమె నాకు చాలా ఇది మీకు ఆఖరి వీలునామా అని చెప్పి ఎన్టీఆర్ గారి మరణం తర్వాత వార్త పేపరు మీకు ఒక 20 పేజీలతో ఆయన, ఎందుకంటే చివరి ఇంటర్వ్యూ అది. ఈ చివరి ఇంటర్వ్యూలో ఇది ఒకటి అథారిటేటివ్గా నేను చెప్తున్నాను. ఇది ఎన్టీఆర్ ఆఖరి వీలునామా. జనవరి 7 సమయం ఉదయం 7:45 ఇంటర్వ్యూ వై కాశీపతి ఎన్ సీతారామరాజు. ఈ వార్త పేపర్కి అప్పటికి పేపర్ ఇంకా రాలేదు. ఆ పేపర్లో వేసుకోవడానికి ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. జనవరి 7 అంటే జనవరి 18 ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి రోజు. అంటే సరిగ్గా 12 రోజులు ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన అనేక చెప్పారు. సో వీటన్నిటిని గురించి కూడా చెప్పారు ఆయన. ఇది వార్త ద్వారా మీరు ప్రజలకు తెలియచెప్పండి, ఇది ఎన్టీఆర్ కు మాత్రమే జరిగిన అన్యాయం కాదు, ఆమె అంటే లక్ష్మీ పార్వతి పట్ల వారు చేసిన అపచారం మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద వెన్నుపోటు, స్త్రీజాతికి కలిగించిన ఒక సిగ్గుచేటు చర్య, ప్రజల పట్ల ద్రోహం, దేశానికి అపకారం, మానవ చరిత్రకే ఇది ఒక అపచారం చేశాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది నన్ను సమర్థించినటువంటి అంశాలు కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే చివరి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి పట్ల ఉండేటువంటి గౌరవం, అభిమానం ఇంత కూడా తగ్గలేదని చెప్పడానికి. అలాగే ఆయన సిన్స్ దెన్ హీఈస్ బీన్ సెచరింగ్ వెంజిన్స్ అగనెస్ట్ హిజ్, అప్పటి నుంచి ఆయనకి మీరు రాసేది రాయండి నేను చేసేది చేస్తాను అని చెప్పాను నేను. అంటే ఏది, ఇది రామోజీ మీద, రామోజీ పిచ్చిరాతల మీద ఈయన చాలా ఆ పత్రికలో మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, నీతి మాలిన నికృష్టపు రాతలతో వ్యక్తుల జీవితాల మీద బురద జల్లటానికి సమకట్టారు, ఆ రాతల పట్ల మేము అభ్యంతరం చెప్పాం అయినా ఆపలేదు, రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రతిపాదించింది దుర్వినియోగం చెయ్యటానికేనని వారు భావించినప్పుడు అందుకు అనుగుణంగానే వ్యవహరించడానికి నిర్ణయించుకున్నప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని వారికి చెప్పాము, మీరు రాసేది రాయండి నేను చేసేది చేస్తాను. సిన్స్ దెన్ హీ హాజ్ బీన్ సచరింగ్ వెంజిన్స్ అగనెస్ట్ అస్, అంటే మా ఇద్దరి మీద, నా భార్య మీద, నా మీద, ఇద్దరి మీద చవాకులు అవాకులు చవాకులు రాయిస్తున్నాడు, కొందరు ఆలోచన ధోరణి తప్పు పట్టించడానికి అనునిత్యం ఒక అసత్య ప్రచారాన్ని పుట్టిస్తున్నాడు, తన పత్రికను ఒక అబద్దాల పుట్టగా చెత్త కాగితాల బుట్టగా మార్చేస్తున్నాడు. ఇది ఇంత స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆధారితంగా. అలాగే ఇక్కడ విలేకరులు, మీ భార్య రాజ్యాంగేతర శక్తిగా పార్టీ వ్యవహారాల్లో అవాంఛిత వ్యక్తిగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వాన్ని పార్టీని చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు కదా అని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇదే న్యూస్ సంబంధించి నిన్న జ్యోతిలో కూడా సేమ్ ఇదే, ఆమె రాజ్యాంగేతర శక్తి వ్యవహరించారు, అధికారాన్ని చేతిలో తీసుకోవాలని ఆమె ప్రయత్నం చేశారు, అందుకనే పార్టీని మార్చుకోవాల్సి వచ్చింది, తీసుకోవాల్సి వచ్చిందని కదా రాశారు. దానికి ఎన్టీఆర్ గారు స్వయంగా ఒక్కటి నేను దయచేసి చెప్తున్నాను, వేలాది మంది కోట్లాది మంది నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఈ దొంగలు కాదు. ఆయన కేవలం ఏదంటే ముందు కత్తి తీసుకొని పొడుస్తారు, తర్వాత దండలేసి ఎదవలను గురించి నేను మాట్లాడలేదు. నిజమైన అభిమానులు ఉన్నారు, వాళ్ళందరికీ నా నమస్కారాలు. వాళ్ళందరూ దయచేసి మీ అన్నగారు వేదన్ని, మీ అన్నగారు ఇష్టపడి కోరి చేసుకున్న భార్య ఎటువంటిదో మీరు అర్థం చేసుకోమని చెప్పడం కోసమే ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ ప్రెస్ మీట్. అందువల్ల దానికి ఆయన చెప్పిన సమాధానం, వారన్నంత మాత్రాన లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించినట్ట, పార్టీ వ్యవహారాల్లో ఆమె అవాంఛిత వ్యక్తి ఎలా అవుతారు,
ఆమె నా భార్య మాత్రమే కాదు, నేను తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుంచి నా అభిమాని, అంతకుముందు నుంచి కూడా నా పార్టీ అభిమాని. నా జీవిత చరిత్ర ఆయన సంకల్పించారు, అనారోగ్యంతో బాధపడుతున్న నన్ను ఆదరించారు.